విశాఖజిల్లా గాజువాక జీవీఎంసీ పరిధైన 76వ వార్డ్ నడుపూరు గాంధీ విగ్రహం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు జరిగాయి. వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ లొడ్డి రమణ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నేతలు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, అనపర్తి రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర గారు అంటే ఈరోజు తెలుగు వారికి ఆత్మాభిమానం ఉండేటువంటి సంక్రాంతి, ముస్లిమ్స్, క్రైస్తవులు అన్ని కులాలకు ఒక ఏకైక నాయకుడిగా ఉండేటువంటి పండగ చేసుకునే దినం ఈరోజు. ఎందుకంటే ఆనాటి రాజశేఖర రెడ్డి గారు గవర్నర్ సీఎం ఉన్నప్పుడు అట్టడు పేదవర్గాలు 108 పెట్టిన ఘనత అయిందే. అలాగే ఈరోజు అట్టడు పేదవర్గాలు కూడా కార్పొరేట్ హాస్పిటల్ అడుగుపెట్టిన సందర్భంలో కూడా ఈరోజు ఇది ఆరోగ్య సంక్షేమం మనం చేసుకున్నటువంటి ఆరోగ్య ప్రదర్శన అయినాయి. అలాగే మన పిల్లలు, మన యువత కూడా ఇంజనీరింగ్ చదవాలంటే అందరూ కలిసి ఐటీ సాధించారు. మరి నడుపూరులో మరి 76వ వార్డులో మరి ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన 76వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి దొడ్డి రమణ గారికి, మరి అలాగే జిల్లా నాయకులు అయినటువంటి తాటికొండ జగదీష్ గారికి, కాకినాడ గంటారావు గారికి, రమణ గారికి, రామజ్యోతి గారికి, మరి సన్నీ గారికి, మరి అందరికి కూడా ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలకి అందరికి కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారు మరి మనలో మరి లేకుండా సుమారు 12 సంవత్సరాలు కావస్తుంది, అయినా సరే ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. మరి ఎవరైనా మా కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోతే ఒక వారం రోజులు, 10 రోజులు, లేకపోతే ఒక 4 రోజులు మనం గుర్తుంటారు వాళ్ళు తర్వాత మర్చిపోయేటటువంటి సందర్భాలు ఇవి. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి కూడా విద్య అందాలని చెప్పి ఉచిత విద్య 500 రూపాయలతో మరి ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారంటే మరి దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం ఆ ఉచిత విద్య అనేది. మరి అదే పిల్లలకి మరి ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎంతైనా చదవండి, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉచితంగా నేను డబ్బులు ఇస్తానని చెప్పి మరి వాళ్ళు చదివించినటువంటి ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి.